దేశాలను ముడకెత్తున్నటువంటి కరోనా వ్యాధి పేదవారు కూలికి పోయేది లేదు ఏ పని చేసేవాళ్ళు ఏ పనికి పోయేది లేదు రెండు నెలల ఇల్లు జరగాలంటే ఎలా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మన జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారిని ₹1000 ఇస్తే వారి సరిపోతుందా ఇంటి బాడుగ ఎంత కరెంట్ ఎంత ఇళ్ళ ఇదిగనడికి మీరు పుణ్యవాణి ఎవరు ఇచ్చేదానికి దాతలు కూడా వెనక్కిపోయారు దానికి ఒక నిబంధనలు పెట్టారు ఆర్టీఓ పర్మిషన్ ఎంఆర్ఓ పర్మిషన్ మా వాలంటీర్ల బంధాల చాలామంది తిరగలేక వెనక్కిపోయారు పాప పేద ప్రజలు ఆకలో రామచంద్రాన్ని అడుగుతున్నారు దాంట్లో భాగంగా మేము తెలుగుదేశం పార్టీ మన 11వ వార్డులో అక్కడ మా నాయకుడు నాగేంద్ర మా పార్టీ వాళ్ళందరూ అక్కడ ఆ వార్డులో పరుస్తున్నారు కూరగాయలు శానిటైజర్ మరి మాస్కులు మరి హోంగా టాబ్లెట్ ప్రతి ఇంటికి ఏదో డూప్ చేయలే ప్రతి ఇంటికి ఇస్తున్నాం లాస్ట్ రోజు రాయపు హరిజన వార్డు పంచడం కనిపించారు నేను పెట్టాను అంతలేక అక్కడికి వాలంటీర్స్ వచ్చేశారు ఆయన అడ్మిన్ గారు చంద్రబాబు ఫోటో తీసి పంచాలండి అన్నారు సరేనండి నేను కాదనలేదు చంద్రబాబు ఫోటో తీయమని రూల్ ఉందా చూపించండి అన్నా లేదు అన్న అప్పటికప్పటికే నేను అనిల్ కుమార్ గారు ఫోటో వేసి పంచినటువంటి వీడియో క్లిప్ చూపించాను అనిల్ కుమార్ యాదవ్ గారు ఫోటో వేసి వారు మనుషులు పంచినటువంటి ఫోటో చూపించారు దాని తర్వాతే మన రూరల్ శాసన సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఇద్దరు కలిపి ఆయన ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని పంచినటువంటి ఫోటో ఇది చూపించారు మరొకరు చూడండి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు చెబుతున్నారు మీరు వాళ్ళని ద్వారా పంచండి రిజిస్ట్రేషన్ కావాలి వ్యాధులు పెరిగిపోతున్నాయి మంచిదే మరి నువ్వు సూళ్ళూరుపేటకి ఎందుకు వెళ్ళావు సంజయరాయ గారు దాదాపు 50 ట్రాక్టర్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అనిల్ కుమార్ యాదవ్ గారి ఫోటో సంజీవ్ గారి ఫోటో వేసుకొని 50 ట్రాక్టర్లు ఊరేగింపుకి వెళ్ళి నువ్వు ఎందుకు పంచావు నువ్వు జెండా ఊపావు అది తప్పు కదా పంచుకోవచ్చు మీ ఎమ్మెల్యే పంచుకోవచ్చు మేము తెలుగుదేశం పార్టీ పంచుకోకూడదు పంచుకుంటాం చెదరి అనిల్ కుమార్ యాదవ్ గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పాప శానిటైజర్లు ఇచ్చారు ఎందుకంది దాని మీద ఆయన ఫోటో ముద్రించుకున్నాడు అవి పంచవచ్చు అవి బాగా పంచవచ్చు కుమార్ రెడ్డి గారు ఆయన పక్కన అనిల్ కుమార్ గారు వాళ్ళ ఫోటో వేసుకుని బాగా పంచవచ్చు రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావాలి ఆయన ఫోటో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకుని వాళ్ళు బాగా పంచుకోవచ్చు కుమార్ చూడండి ఆధార ప్రభాకర్ ఫోటో వేమిడి ప్రభాకర్ ఫోటో జగన్మోహన్ ఫోటో ఆయన ఫోటో వేసుకొని పంచుకుంటున్నారు వాళ్ళు పంచుకోవచ్చు కాకాల గోవర్ధన్ రెడ్డి గారు దేశం మెలేజ్ వస్తున్నారు దమ్ముంటే రండి నన్ను ఏం చేయగలరా రండి దమ్ముందా మీకు అని పిలుస్తున్నారు ఇంకో ఫోటో ఎన్ని కొన్ని పురుగులు మాత్రం చూపించారు అంటే కేవలం ఏమి జరిగింది
चंद्रबाबु फोटो पंचालो तपे पच्चीन अनिल कुमार यादव गार पच्ची तपेदना दाखिल जवाब सर सर कल अंत पब्लिक तिगबड़ा लेडीस प्रेस वेडीस ये बाबु फोटो मे आकल तीर्चीवं चंद्रबाबु फोटो लेकिन पंचायत प्रसक्ति अड्पार डीजे सामान मंत्री अनिल कुमार यादव गीतार प्रसन्न कुमार रेड्डी गीतार काकाल गोवर्धन रेड्डी गीतार श्रीधर रेड्डी गीतार संजीव ग దీనికేం చెప్తారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు సమాధానం అంటే అంటే మేము మార్చకూడదు ఇది న్యాయమా ధర్మమా అంటున్నాం పద్మూడవ జరిగితే 14వ తేదీ అఫీషియల్ పిలిపించి కూర్చోబెట్టి మంత్రి గారు మాట్లాడి पदना मध्यान केस बुक्त नावेबल जैल पंप इन के गांधी बोम दूर मन मत को लाकडौन इबंध पड़ा ऐद मंद दंडा तिगते अद बूत माला बोम दंडते अद వచ్చిరాను మాటలు మాట్లాడే కొత్త సత్యనారాయణ బొమ్మ దాని పెట్టి అదొక కేస్ రాజధాని మీద మాట్లాడితే అదొక కేస్ నేను చేసారా మీద నిన్న నానం పేరు నీ బొడ్డ బెదిరింపులకు భయపడను కేసులకు భయపడను సార్ నాన్ను యాంగిల్ పేరు బెయిల్ పెట్టుకోను ఎక్కడికి పారిపోను నా ఇంట్లో ఉంటా లేకపోతే ఆఫీస్ లో ఉంటా దమ్ము ఉంటే అరెస్ట్ చేసుకోండి జైలు పోయని సిద్ధం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పేద ప్రజలకి ఎప్పటికీ సేవ చేస్తాం ఇప్పటికీ పరుస్తాం రెండు రోజుల తర్వాత ఇంకా ఉన్నాయి చాలా ఓట్లు చంద్రబాబు ఫోటో తీసి పరుస్తాం ఏం చేస్తారో చూసుకోండి దేశ ప్రజల సేవ చేయడం మా ధ్యేయం వాళ్ళ ఆకలి తీర్చడమే నా ధ్యేయం వాళ్ళ ఆకలి తీరిస్తే నాకు సంకెళ్ళా వాళ్ళ ఆకలి తీర్చాలనుకుంటే నాకు సంకెళ్ళా న్యాయమా నేను ఎవరికి భయపడ్డు మహామహా భయపడ్డు పోలీసుకు భయపడ్డు ఒక ప్రజలకు మాత్రమే జవాబుదారి చెప్తా ప్రజలకే భయపడతా తప్పు చేస్తే భయపడతా నిజాయితీగా పనిచేసేదానికి వెనకాడే ప్రశ్నే లేదు పేద ప్రజలకి సహాయం చేసేదాంట్లో వెనకాడే ప్రశ్నే లేదు పెట్టుకోండి ఉరిశిక్షణ వేసుకోండి ఇబ్బంది లేదు కార్యాలయ జీవితాల నుంచి ఉండా కేసులంటే ఏందో నాకు బాగా తెలుసు మీ కొత్త ఏమో కేసులు ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు మీకు కొత్త ఏమో I am ready to fight. నా పార్టీ నేను కాపాడుకోవాలి నా కార్యకర్తలు నేను కాపాడుకోవాలి నా పేద ప్రజలు నేను ఉండాలి మంత్రి గారు నిన్న ఒకటి అడుగుతున్నా ఎల్లోరికి కుర్ర మంత్రి అయ్యావు మంచిదే మేమంతా సంతోషించాం ఎన్ని కేసులు ఉన్నాయి 143 కేసులు ఉన్నాయి కానీ ఎల్లూరులో ఏం చేశావు దాని మీద రివ్యూ పెట్టావా ఒక్కసారి మంత్రిగా హాస్పిటల్లో పేషెంట్లు ఉంటే నువ్వు కూడా డ్రెస్ వేసుకొని పీపీఐ డ్రెస్సులు డాక్టర్లు ఎందున్నారు కదా నర్సులు ఎందున్నారు కదా నువ్వు మంత్రి కదా నీకు బాధ్యత కదా ఎందుకు వెళ్ళలేదు ఎందుకు ఆ పేషెంట్ చూడలేదు వాడు సరిగ్గా ట్రీట్మెంట్ ఉందా వాడు భోజనం సరిగ్గా అందుతుందా అనేది ఏనాడేనా మంత్రి గారు మీరు చూశారా భయం వెళ్ళలేకపోయావు
मरी चवर की ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. నికృష్ట రాజకీయాలు, కరోనా రాజకీయాలు. తెలుగుదేశంలో మూలపేటలో ఒక శ్రీనివాసమైన వ్యక్తి తెలుగుదేశం పార్టీ అని అతనికి కరోనా ఉందని మీరు పోలీసుకు ఫోన్ చేయించి అతను క్వారంటైన్ పంపిస్తారు. ఏంటప్ప రాజకీయాలు? అక్రమ కేసులు ఒక పత్ర రూపు అయితే ఇంకొక రూపు. నేను పోయి కలెక్టర్తో మాట్లాడి ఏసారి అన్యాయం రాజీయం అంటే అతను విన్నాడు పాపం. ఇమ్మీడియట్ గా టెస్ట్ చేసి నెగిటివ్ రాగానే పంపించేశాడు. చివరికి బీజేపీ రాజకీయాలు కూడా దిగారు. మీ న్యాయమా అని అడుగుతున్నాను. ఉండే కేసులను మీరు సరిచేయండి. ఉండే కేసులు సరిచేయండి. ఒక జెండా వీధిలో ముస్లింస్ ఉండే ప్రాంతాల్లో ఇంకా మిగతా ప్రాంతాల్లో ఎక్కువ ముస్లింస్ ఉన్న ప్రాంతం మరి కిరణాయన పేరుకి ఎవరు రాకూడదు. వాళ్ళకి వస్తువులు అందరు చేసే ప్రశ్నే లేదు. మహారాష్ట్రలో తెలంగాణలో 22 రోజులకి రెడ్ జోన్ ఎత్తేశారు. కానీ తెలుగులో లేదే అల్లాడిపోతున్నారు. మరి ఇంట్లో బయటకు రాలేక జెండా ప్రాంతం గాని ఆ పక్కన ధర్మర సుబ్బారావు వార్డు గాని నవాపేటలో గాని అల్లాడిపోతున్నారు. మరి హిందువులు గుడికి పోవాలంటే నలుగురు పోవాలా? ముస్లింలు ప్రార్థన చేసుకోవాలంటే నలుగురు చేసుకోవాలా? బ్రాందీ షాపుకు మాత్రం వేల మంది పోవచ్చండి. బ్రాందీ షాపులు మాత్రం వేల మంది వెళ్ళొచ్చా? కరోనా రాదా? మామూలు సామాన్య వ్యక్తి స్కూటర్ వేసుకోకపోతే పోలీసులు పట్టుకొని 1000 రూపాయలు ఫైన్ రాస్తారు. చూడండి ఇప్పుడు పోలీస్ ఆఫీస్ లో ఎన్నో స్కూటర్లు ఆటోలు ఉన్నాయి. పెద్ద ప్రజలు అల్లాడిపోతున్నారు. వాటి సంగతి ఏమిటి? వాటిని మాట్లాడిపించలేని మంత్రి అయ్యారు. ఒక క్వార్టర్ బాటిల్ మొదలు పెట్టుకొని స్కూటర్లో ఎక్కడనే దొరుకుతుంది, టౌన్లో ఎక్కడనే దొరుకుతుంది. పోలీసుకి అడిగితే మందు కొనుక్కోవచ్చుందని చెప్పొచ్చు. వాళ్ళు చేస్తున్నాం అంటే మందు కొనుక్కున్న దానికి మాత్రం పర్మిషన్. వాళ్ళకి అర్జెంట్ గా హాస్పిటల్ పోయే పర్మిషన్ లేదు. వస్తువులు కొరకు దానికి పర్మిషన్ లేదు. అటువంటి మంత్రివయ్యారు. నా మీద కేసులు పెట్టి నన్ను పెట్టడం చూస్తావా? చెప్తున్నా రెడీ అరెస్ట్ చెప్పాను కదా. అందరిలాగా పారిపోయి బెల్లి పెట్టుకునే పరిస్థితి లేదు. ఏం వలస కార్మికులు వెళ్తున్నారు పాపం రోడ్లో నడిచి అల్లాడిపోతున్నారు. నువ్వు మంత్రి కానీ నెల్లూరుకి ఒక్క దగ్గర ఒక షామాన వేసి వాళ్ళు భోజనాలు పెడితే ఏమవుతుంది? పెట్టేవారు అల్లాడిపోతున్నారు. వలస కార్మికులు పాపం నడిచిపోతున్నారు. అన్నం లేక ఎవరు మరి దాతలు సీక్రెట్ గా పెడుతున్నారు. మరి ఎట పెడితే ఏం చేసి పెడతారు? ఏమిటి ఘోరం? ఏమిటి అంటే మంత్రి గారు నా మీద కేసు పెట్టినా నేను బాధపడలా. స్వాగతిస్తున్నా. టెస్ట్ చేస్తామో నేను భయపడతానేమని ఉద్యమాలకే ఉద్యమాలు నేర్పిన వ్యక్తిని నేను. ఉద్యమాలకే ఉద్యమాలు నేర్పిన వ్యక్తిని నేనేది భయపడేది. మంత్రి గారు మీరు నాకు చాకన్నా చాలా చిన్నవాడు. మిమ్మల్ని హోస్ట్ నుంచి అడుగుతున్నాను. నెల్లూరుకి రావాల్సిన నీళ్లు ఎక్కడైనా మనం బంగారు దొంగతనం వినుంటాం, డబ్బులు దొంగతనం వినుంటాం, వస్తువుల దొంగతనం వినుంటాం. నీళ్ల దొంగతనం గురించి విన్నావా ఎప్పుడైనా? వినలేదే. నీళ్ల దొంగతనం కూడా జరిగింది నెల్లూరులో. సోమశిల ప్రాజెక్ట్ లో 1000 క్యూసెక్లు అంటే ఒక దాదాపు ఒక టీఎంసీ 11,000 ఎకరాల పారుదల నీళ్లు దొంగతనంగా తీసుకెళ్లిపోయారు. ఇది మేము చెప్పేది కాదు మంత్రి గారు, మీ పార్టీ శాసనసభ్యుడు చెప్పాడు. దొంగలించారు నీళ్ళని. దొంగలించిన వ్యక్తి ఎవరు? ఆ గది దొంగ ఎమ్మెల్యే ఎవరు? దొంగలించిన వ్యక్తులు ఎవరు? ఆ గది దొంగ ఎమ్మెల్యే ఎవరు? బయట పెట్టండి, అరెస్ట్ చేయండి. సోమశిలలో రైతులు
బియ్యం చదివేస్తే మిమ్మల్ని నమ్ముకొని 2 లక్షల హైబ్రిడ్ ఎకరాలు రైతాంగం సెకండ్ కార్యచరణ వాళ్ళ భవిష్యత్తు ఏమిటి ఏ సమాధానం చెప్పు ఊరికినే పోయి ఒక ఇంజనీర్ని ఇద్దరు సస్పెండ్ చేసేస్తే సరిపోతుందా అధికారులకు ఏం సంబంధం అధికారులు దీన్ని ఎందుకు బంద్ చేయాలి వాళ్ళని మీరు బెదిరించి మీ శాసనసభ్యుడే ఆ నీళ్లు దొంగలించాడు మీ శాసనసభ్యుడే ఆరోపించాడు ఎవరా గందరగోళ బయట పక్క నరక చేయింది అంతే కాని ఎవరు మంత్రి నేల మంత్రులు ఒక సంవత్సరం కాలం నీకాడే ఉంటాయి నీకాడు మీ ఇంట్లో కదండి నీ చేతులు ఉంటాయి నీకు తెలియకుండా ఎవరు దొంగలించారు నీళ్ళు ఎవరు దొంగలించారు నేను చెప్పు మంత్రి గారు తప్పు నీది కాదా నీకు తెలియకుండా ఒక టీఎంసీ నేను దొంగతనం చేశారంటే వెంటనే రాజీనామా చేయమంటే మేము చేస్తున్నా వెంటనే రాజీనామా చేయమంటే మేము చేస్తున్నా నీకు తెలియకుండా నెల్లూరు ప్రజల హక్కు నీళ్లు ఎందుకంటే ఎండలు ఎండిపోతున్నాయి రేపు నీళ్ళు ఆవడైపోవచ్చు నెల్లూరు పట్టణం తాగేదానికి నీళ్లు దొంగతనంగా నీళ్ళు పోతే ప్రజల పరిస్థితి ఏమిటి చెప్పండి మంత్రి గారు మీకు నమస్కరించి అడుగుతున్నా చెప్పండి మళ్ళీ రేపు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇంత సంపాదించాడు అంత సంపాదించాడు కాదు ఇది మళ్ళీ మాట్లాడుకుంటాం అన్ని నాకు తెలిసి ఏం మాట్లాడింది మీరు దీని సమాధానం చెప్పండి ప్రజలు దాటు తీసే నీళ్ళ గురించి చెప్పండి మనకి ఆల్రెడీ ఎన్న కేసులు పెట్టుకోండి ఇబ్బందులే అరెస్ట్ చేసుకోండి ఇబ్బందులే ఉరి సెట్ చేసుకోండి ఇబ్బందులే సిద్ధం దీనికి బాధ్యత వస్తా రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నా మీరు ఎన్ని కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడు ఫోటో వేసే పంచుతాం ఆర్టీఓ పరిశుద్ధం పంచుతాం లేఖనగానే పోతాం మీరేమో పంచుకోవచ్చు మేము పంచుకోకూడదు మరి ఏం చేశారండి మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు కరెంటు మీద ప్రజల నుంచి పైసా పెంచను పైసా పెంచను పైసా పెంచను అన్నారు ఈరోజు ఏమిటి కరెంటు బిల్లు పరిస్థితి బొగ్గుమని మండిపోతున్నాయి మీదేం పోయా బ్రహ్మాండంగా సంపాదించుకోవడం దాని గురించి మా జిల్లా అధ్యక్షుడు బీద రచంద్రతో మాట్లాడి కొత్తగా ఉద్యమం చేయబోతున్నావు తెలియజేస్తున్నా సోమసర నీళ్ళ దొంగలించిన గతి నమ్మిన అరెస్ట్ చేసి నువ్వు వెంటనే రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నావు